విద్యార్థులకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయితే కరోనా సమయంలో విద్యా వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారన్న సబిత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె ఇంటర్ విద్యార్థుల పాస్ ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా లేక విద్యార్థుల ఆందోళనకి తలొగ్గారా? ఇలా చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు మేలు జరుగుతుందా సార్? పాస్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే పరీక్ష ఉంటే పరీక్షలకు ఔచిత్యమే లేనప్పుడు సహజంగా ప్రమాణాలు ఉండవు. అందువల్ల పరీక్ష ప్రమాణాలకు దారితీస్తుంది. అందువల్ల చదివినోడికి చదవలోనికి ఒకే రకమైన రిజల్ట్ ఉంటే పిల్లల్లో మోటివేషన్ పోతుంది. అందువల్ల ఖచ్చితంగా పరీక్షలు ఉండాలి, ఫలితాలు ఉండాలి. పాస్ అయ్యేవారు ఉంటారు, ఫెయిల్ అయ్యేవారు ఉంటారు, కానీ ఆ ఫలితాలు అనేది అక్యురసీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ బోర్డులో లాస్ట్ టైం జరిగిన అవకతవకలు చూసాం. సో ఆ విశ్వాసం కలగడం లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినా కూడా గత అనుభవాలు ఏం చెప్తున్నాయి, ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు గతంలో, సో ఎవరిపైన ఏ యాక్షన్ లేదు కదా. సో అందువల్ల ఆ గందరగోళం ఉంది. కనుక చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు, టెన్త్ క్లాస్ లో టాప్ మంచి ర్యాంకులతో పాస్ అయిన వారికి ఇంటర్మీడియట్ లో ఒక్క మార్క్ వచ్చిందట. ఎట్లా వస్తుంది ఒక్క మార్కు? సో ఇలాంటి వారు ఒక సబ్జెక్ట్ లో ఒకటే మార్క్ వచ్చింది, ఎట్లా వస్తుంది? అంత ముందు అంత మంచి మార్కులతో పాస్ అయిన వాడు. సో ఇలాంటి అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల ఆ రకంగా ఇంటర్మీడియట్ బోర్డు తప్పులు లేకుండా వ్యవస్థలు ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే భారీ ఎత్తున డిస్రప్షన్ జరిగింది. సో ఆ డిస్రప్షన్ వల్ల ఈ అందరినీ పాస్ చేయాలనే ఒక ఎక్స్ట్రాడినరీ నిర్ణయం, ఎప్పుడు కూడా ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ కాల్ ఫర్ ఎక్స్ట్రాడినరీ డిసిషన్స్ అంటారు. అంటే అనూహ్యమైన పరిస్థితుల్లో కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మంచి అంటే మంచి కాదు, అందరినీ పాస్ చేయడం మంచి అని ఏ విద్యావంతుడు చెప్పడు. కానీ ఇప్పుడున్న ఒక ప్రత్యేక పరిస్థితులు ముఖ్యం. అయితే ప్రభుత్వం బాధ్యత ఇక్కడితో అయిపోదు. సో మేము అందరినీ పాస్ చేసాం కదా, మా పని అయిపోయింది, మీరు బట్టి మంచిగా చదువుకోండి, మళ్ళీ పాస్ అయ్యండి అని మినిస్టర్ గారు చెప్పారు. కానీ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఈ పాండమిక్ డిస్రప్షన్ వల్ల ఏ స్థాయిలో లెర్నింగ్ లాసెస్ ఏర్పడ్డాయి, ఆ లెర్నింగ్ లాసెస్ ను పూర్చడానికి ఏంటి యాక్షన్ ప్లాన్, ఇది ఎక్కడా ప్రభుత్వానికి లేదు. సో ఇంది ఇప్పుడు ఈ ఆన్లైన్ సోకాల్ ఆన్లైన్ కోచింగ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయారు. పేద ముఖ్యంగా పేద ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బిడ్డలు చాలా ఎక్కువగా లెర్నింగ్ లాస్ గురయ్యారు. సో దీన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిపుణుల ద్వారా అధ్యయనం చేసి ఏ స్థాయిలో ఈ లెర్నింగ్ లాసెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ లో ఎంతుంది, స్కూల్లో ఎంతుంది, దానికి ఏ రకంగా మనము యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళికతో ఈ లెర్నింగ్ లాసెస్ ను పూడుస్తాం అనేది ప్రయత్నించారు. ప్రభుత్వాలు ఏమైందంటే ఒక యాంత్రికమైన దృక్పథం, సిలబస్ 60% తీసిపడేయడం, 70% తీసిపడేయడం, మిగతా వాడికి ఎగ్జామ్ పెట్టడం, అప్పటికి ఫెయిల్ అయితే అందరినీ పాస్ చేయడం అయిపోయింది కదా. దిస్ ఇస్ ఎ టెక్నికల్ సొల్యూషన్, అకాడమిక్ సొల్యూషన్ కాదు. అకాడమిక్ సొల్యూషన్ ఏంటంటే ఎంత లెర్నింగ్, మీరు సిలబస్ తీసేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ తీసేస్తారు అనుకోండి, వాటి ఇంజనీరింగ్ వెనక థర్మోడైనమిక్స్ ఉండదు, అక్కడ కూడా తీసేయాలి. సో హీట్ లైట్ తీసేస్తారు, రేడియో యాక్టివిటీ అనేది తీసేస్తారు అనుకోండి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నుంచి. న్యూక్లియర్ ఫిజిక్స్ చదవాలంటే రేపు హైయర్ లెవెల్లో ఈ రేడియో యాక్టివిటీ అర్థం కాకుండా న్యూక్లియర్ ఫిజిక్స్ అర్థమవుతుందా? సో అందువల్ల బేస్ సబ్జెక్ట్స్ సిలబస్ దగ్గర తీసేయడం అనేది అంత ఈజీ కాదు. డైరెక్ట్ స్పీచ్ తీసేస్తాం, ఇండైరెక్ట్ స్పీచ్ అర్థమవుతుందా? రేపు యాక్టివ్ వాయిస్ తీసేస్తే ప్యాసివ్ వాయిస్ అర్థమవుతుందా? ఫస్ట్ వరల్డ్ వారు తీసేస్తే సెకండ్ వరల్డ్ వారు అర్థమవుతుందా? సో ఇది బేసిక్ థింగ్స్ కదా. సో అందువల్ల ఈ లెర్నింగ్ లాసెస్ ను పూడ్చాలి. ఇవాళ ఎగ్జామినేషన్ కొరకు మీరు ఫస్ట్ వరల్డ్ వారు తీసేయచ్చు, కానీ అది రేపైనా చెప్పాలి. ఇవాళ ఎగ్జామినేషన్ కొరకు మీరు న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ తీసేయచ్చు, కానీ అది చెప్పకపోతే రేపు న్యూక్లియర్ ఫిజిక్స్ అర్థం కాదు, ఇవాళ థర్మోడైనమిక్స్ చెప్పకపోతే రేపు అర్థం కాదు. సో నాలెడ్జ్ అనేది బ్రిక్ బై బ్రిక్ ఉంటుంది. నాలెడ్జ్ అనేది బ్రిక్ బై బ్రిక్ ఉండకుండా మీరు యాక్టివ్ వాయిస్ చెప్పకుండా డైరెక్ట్ పాసిటివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ సిలబస్ కలిసి తీసుకుపడేస్తామండి, ఎందుకంటే ఈ క్లాసులు జరగలేదు. అందువల్ల నెక్స్ట్ పాసిటివ్ వాయిస్ డైరెక్ట్ చెప్తామంటే నడుతుంది అది?
యాక్టివ్ వాయిస్ చెప్పకుండా పాసివ్ వాయిస్ రాదు కదా, అందరూ చెప్పకుండా సమాచారాలు వస్తాయా? సో అందువల్ల వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ సిలబస్ రద్దు చేయడం, కొంత తీసి పడేయడం, ఓ ఛాయిస్ పెంచేయడం, ఇంకా మార్కులు అంతా అందరు పాస్ చేయడం, మూడు త్రివిధ పథకం అన్నట్టు సిలబస్ తీసి పడేయడం, సిలబస్ లో మాఫీ కోత విధించడం, ఛాయిస్ పెంచడం, ఇంకా ఫెయిల్ అయితే అందరు పాస్ చేయడం. ఈ మూడు విధానాలు ఉన్నాయి. ఈ మూడు విధానాలు జస్ట్ టెక్నికల్ సొల్యూషన్. అకాడమిక్ సొల్యూషన్ ఏంటంటే లెర్నింగ్ లాస్ ఉంటుంది, ఆ లెర్నింగ్ లాస్ ను సైంటిఫిక్ గా స్టడీ చేయాలి, శాస్త్రీయంగా స్టడీ చేసి ఆ లెర్నింగ్ లాసెస్ ను పూర్తి చేయటువంటి పని చేయాలి. సో దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి, దానికి మెంటర్లను నియమించాలి. ఇప్పుడు కొంతమందిలో లెర్నింగ్ లాస్ చాలా ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో లెర్నింగ్ లాస్ తక్కువ ఉంటాయి. సో దాన్ని గనక మనం అడ్రస్ చేయకపోతే ఒక రెండు జనరేషన్ల పిల్లలు, ఒక జనరేషన్ 2 సంవత్సరాల పిల్లలు అన్యాయమవుతారు. ఈ తపన ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు చదువుకు డబ్బున్న కుటుంబాలు అయితే ట్యూషన్లు పెట్టించుకుంటారు, లేదంటే నెక్స్ట్ క్లాస్ లో ఎక్కువ చెప్పించుకుంటారు, అడిషనల్ క్లాసులు చెప్పుకుంటారు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ పేద బిడ్డలకు ఎవరు చెప్పాలి? ఇంట్లో కూలి నాలి చేసుకుని పని చేసుకునేటువంటి వాళ్ళ ఇళ్లలో చదువు పుట్టిన బిడ్డలు రేపు వాళ్ళ కాలేజీలో చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చెప్పాలి? వాళ్ళ తమ్ముడని మీకు చెప్పకపోతే రేపు వాళ్ళు ఇంజనీరింగ్ లో చేరినాక ఇబ్బంది పడరా? వాళ్ళకి అది ఎవరు చెప్పాలి? అక్కడ అది చెప్పే ఏర్పాట్లు ఉన్నాయా? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో చేరిన పిల్లలందరికీ, అయ్యా మీరు ఇంటర్మీడియట్ లో ఈ పాండమిక్ టైంలో ఇంటర్మీడియట్ చేశారు, మీరు ఇంటర్మీడియట్ లో ఏమేమి లాస్ అయ్యారు, ఆ సబ్జెక్ట్స్ అన్ని మళ్ళీ చెప్పకపోతే ఇంజనీరింగ్ అర్థమవుతుందా? అర్థం కాకపోతే జీవితం అంతా కష్టపడుతూ ఉంటాడు కదా. పిల్లల పట్ల ఆ అకాడమిక్ దృక్పథం అనేది ప్రభుత్వాలకు ఉండకపోవడం ఆశ్చర్యం ఇస్తుంది, బాధేస్తుంది. ఇంతవరకు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒక నిపుణుల సంఘాన్ని పెట్టారా టు ఎస్టిమేట్ లెర్నింగ్ లాస్? నేను చెప్పేది కాదు, ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు చెప్తున్నారు. ఆ అవగాహన ఉండాలి కదా. ప్రతిదానికి బ్యూరోక్రాటిక్ దృక్పథం ఫైల్ మీద సంతకం పెట్టాలి. ఎందుకంటే మన వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందంటే, నిన్నటి దాకా ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ, రేపు ఇరిగేషన్ సెక్రటరీ, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ సెక్రటరీ, ఆ తర్వాత టూరిజం సెక్రటరీ, ఆ తర్వాత ఇంకో అగ్రికల్చర్ సెక్రటరీ, ఆ తర్వాత ఇంకో సెక్రటరీ. ఒక దాంట్లో ఎక్స్పర్టీస్ పొంది బ్రహ్మాండంగా పనిచేసే లోపల బాధ చేస్తాం. సో ఐఏఎస్ అధికారుల బదిలీ అంటారు. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అర్థమయ్యి దీనిపైన పూర్తిగా గ్రీపచ్చే లోపల మారుస్తారు. బాబు వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. కానీ ఏం చేస్తారు? మీరు గమనించారు, ఒక్కొక్క శాఖలో మంచి అద్భుతంగా పనిచేసిన తర్వాత వెంటనే మార్చేస్తారు. ఆ శాఖను తెలుసుకొని, ఆ శాఖ మీద గ్రిప్ తెచ్చుకొని, ఆ శాఖలో సమర్థవంతమైన పాలన ప్రవేశపెట్టాక అదని అక్కడి నుంచి మార్చిపెడేస్తారు, మార్చేది ఇంకో శాఖ పడేస్తారు. సో ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అకాడమిక్ బ్యూరోక్రటీ అనేది లీడర్షిప్ ఇవ్వాలి, కానీ కింద ఎక్స్పర్టీస్, ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ తో పనిచేయాలి. ఆ లీడర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇస్ ఓన్లీ లీడర్షిప్ సర్వీస్. సో ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ షుడ్ ప్రొవైడ్ లీడర్షిప్, షుడ్ మేనేజీరియల్ ఇన్పుట్ అనేది అతని వాడి. కానీ అసలు పని డ్యాములు ఎవరు కట్టాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ కట్టలేదు డ్యామ్, డ్యామ్ ఎవరు కట్టాలి? మళ్ళీ ఇంజనీర్లే కట్టాలి కదా. ఇది కూడా అంతే. విద్యారంగంలో పూర్తిగా ఈ వైఫల్యం కనబడుతుంది. అందువల్ల మీరు కేవలం పాస్ చేసినాం అయిపోయింది మా పని, ఇక మీరు చదువుకోండి, మీరు గట్టే చదువుకుంటే సెకండ్ ఇయర్ పాస్ అవుతారు, మళ్ళీ మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళపైన వదిలేయడం అనేది అసలు దాన్ని మించిన అశాస్త్రీయం ఇంకోటి లేదు. ఎస్ సార్, అయితే యాజ్ ఏ ప్రొఫెసర్ గా విద్యార్థుల గురించి మీకు చాలా బాగా తెలుసు. అయితే ఇప్పుడు మనం చూస్తే పాండమిక్ అని 10th పాస్ చేసిన పరిస్థితి, ఇప్పుడు రీసెంట్ గా గొడవ చేశారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ చేశారు, ఇటువంటివి విద్యార్థుల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారండి? అంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి నేను ఒప్పుకున్నాను, కానీ ఇది సరైన, ఇది నేను చెప్పాను ఆల్రెడీ మీకు, అది ఇది ఒక ఎక్స్ట్రార్డినరీ సిచ్యువేషన్ లో తీసుకున్న డిసిషన్. దీన్ని జనరలైజ్ చేయకూడదు, ఇదేదో మంచిదని చెప్పి ప్రభుత్వం చేసినట్టు నేను అనుకోను. ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఒక డిస్రప్షన్ ఎకడమిక్ అనే నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కదా. దీన్ని మంచి చెడుల కన్నా ఏం చేయాలన్నది ఆలోచిస్తే ఎక్కువ ఉపయోగం.